తెల్లారేసరికి की తెలంగాణ సర్కార్కు 6 కోటి వచ్చేసినదట అదేనండి బాబు తెలంగాణలో ప్రవేశించే ఏపీ వాహనాలకు ఎంట్రీ పన్ను వేస్తామని చెప్పారు కదా రాత్రి నుంచి దందా మొదలెట్టేసారట దీంతో ఉదయానే లెక్క చూసుకునేసరికి 6 కోటి పోగైందట అది లెక్క ఎంతకే ఈ సంగతి మీద మా కనకయ్య శిలకమ్మ తెగ మాట్లాడేసుకుంటున్నారు ఓ పాలి చూద్దామా పదండి ఇయాలా మా శిలకమ్మ కూరగాయలు తీసుకొని వస్తున్నది ఇక ఇదివర దాకా రాలేదు ఏం కావొచ్చును ఓ కనకయ్య వస్తాండా వస్తాండా కూరగాయలు తీసుకొనే వస్తాండా అగో वचनाओ पिला मर वा गाड़े का पिला दादा यूतल दाट अम्मा आश ने दाटता नाटन कनकय्या आगो दाटवा पिलाई गल दाटक नाकोवरी नावदनवामी नीवी अंत चूसान ले नाकसीपोई अंत अभी पिला नीक తెలంగాణ గేట్ దాటి ఎందుకు రమ్మంటున్నావో అదే తెలిసింది నాకు ఆ ఎందుకు రమ్మంటున్నా పిల్లా చెప్పు నేను మీ తెలంగాణ గేట్ దాటి మీ సర్కారోళ్ళకు టాక్స్ కట్టాలనే గాని ప్లాన్ నువ్వు గేట్ దాటితే మా సర్కారోళ్ళకి ఎందుకు టాక్స్ కడతావు పిల్లా అంటే నీకు తెలిసినట్టు లేదు కనకయ్య మా ఆంధ్రా వాళ్ళ బండ్లు మీ తెలంగాణలోకి అడుగు పెట్టాలంటే టాక్స్ కట్టాలంట అగో నీకేమన్నా దమాకునదా ఏం మాట్లాడుతున్నావు పిల్ల అసలు అరే నేను చెప్పేది నిజం కనకయ్య నమ్ము అమ్మా అందుకేనా ఈ గెట్ దాటడం అంటే కూడా దాటలేవు ఆ అందుకే ఇప్పుడు అర్థమైందా ఎందుకు దాటనన్నాను ఇక అర్థమైంది గాని మేము మీ ఆంధ్రాకు పనివాడి వస్తాం ఆ వస్తే ఇక అట్లాచినాక అచ్చిన పని అయిపోతది ఆ అయిపోతే అంటే ఈ టాక్స్ దిక్కేలి మాకు కూడా జేబుకు చిల్లు పడతది ఏమో శిల్కమ్మ రోజు రోజుకి ఈ లీడర్లు ఏం చేస్తున్నారో ఎందుకు చేస్తున్నారో ఏం అర్థమైతలేదు చూసారు కదా మా కనకయ్య శిలకమ్మ ఏం మాట్లాడుకుంటున్నారో ఇక అసలు వార్తలోకి వెళ్దాం దమ్ము మీద దమ్ము కొట్టు స్మోకింగ్ వల్ల క్యాన్సర్ రాదంటున్నా ఎంపి బొంకలు తడిమేసుకుంటున్న జనాలు పరామర్శ యాత్రకు సిద్ధమైన లోకేష్ ధర్నా చేస్తున్న నర్సుల మీద ఎంత జాలో ఎండల్లో చేస్తే నల్లగైపోతారన్న గోవా సీఎం మూకుమ్మడి దేవుడి ప్రసాదం ఆసుపత్రిలో జనాలు అసలు కన్నా కోసరం ఎన్న పర్సంటేజీల కోసం కుమ్ములాడుకున్న ఎక్సైజ్ బాబులు పోగ తాగనివాడు దున్నపోతే పుట్టు అని ఓ కవి అంటే అన్నాడు గాని స్మోకింగ్ ఎంత డేంజరో మనం చిన్నప్పటి నుంచి వింటున్నాం కదా అందుకనే సిగరెట్ బీడీ తాగాలని ఉన్నా చాలా మంది దానికి ఆవడ దూరంలో ఉంటారు కానీ ఈయనేటో పోగ తాగితే ఏం కాదని తేల్చి పాడేశాడు అలాగని ఆయన ఏమి చిన్నా సితక మనిషి కాదండో ఏకంగా పార్లమెంట్ సభ్యుడు సినిమా స్టార్ల అవగానే నా పేరు ముఖేష్ కుమార్ అని ప్రకటన వస్తుందండి అది చూడగానే అసలు జీవితంలోనే సిగరెట్ మొఖం చూడాలంటేనే దడ పుడుతుంది కదా ఇంటర్వెల్కు అందరూ మర్చిపోతారు అది వేరే విషయం లేండి అయితే సిగరెట్ తాగితే క్యాన్సర్ రాదని బీజేపీ ఎంపీ దిలీష్ గాంధీ అంటున్నారు పొగ తాగొద్దు తాగొద్దు అని గోల పెట్టే బదులు వాటిని నిషేధించేయొచ్చు కదా అని జనాల ప్రశ్నలు భరించలేక సిగరెట్ల పెట్టెలపై 85% హెచ్చరిక సిగ్నల్స్ వేసేయాలని కేంద్రం నిర్ణయించింది కదా అవి ఈ రోజు నుంచే వస్తున్నాయి ఈ సమయంలో ఈయన గారు ఇలా అనడంతో అంతా అవాక్కయ్యారు ఇంకో అసలు సంగతి ఏంటంటే పొగాకు ఉత్పత్తుల చట్టం 2003 పై వేసిన స్టాండింగ్ కమిటీలో దిలీప్ గాంధీ సభ్యుడు కూడా పొగ తాగితే క్యాన్సర్ వస్తుందని మన దేశంలో ఏ పరిశోధన తెలచలేదు అంటూ ఆయనే తేల్చి పారేశారు అంటే ఎన్నాల విన్నది మరేటో Yeah.
జగనన్న ఓదార్స్తే ఎంత హాయో అనుభవించిన వాళ్ళకే తెలుసు ఓదార్స్తే ఎంత లాభమో జగనన్నకే తెలుసు జగనన్నకే కాదు మన టెక్నాలజీ సిన్నోడు లోకేష్ బాబుకు అర్థమైంది అందుకే జనాలను జాలి సాగరంలో ముంచెత్తడానికి రెడీ అయిపోయారు అయ్యో పాపం ఈ మాట సిన్నదే గాని ఆంధ్రప్రదేశ్ లో దీని కథ చాలా పెద్దది నువ్వు ఎవరికి ఏ సాయం చేయకపోయినా పర్లేదు కానీ సానుభూతి చూపించకపోవడం ఎంత తప్పు కదా అందుకే మన జగన్ సారు ఆంధ్రప్రదేశ్ లోని ఆడోలందరి తలకాయలు ముక్కలు పట్టుకొని ఓదార్చి చేశారు ఎంత కష్టం వచ్చిందమ్మా అంటూ నుదుటి ముద్దులు పెట్టేశారు కష్టాలు ఆడోలకేనా తండ్రి పోయిన కొడుకుల్లేరా కొడుకులు పోయిన తండ్రుల్లేరా అంటే మరి జగనన్నకు ఆళ్ళు ఆ సమయానికి దొరకలేదులే అది వేరే సంగతి ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలు సరే రోడ్డు ప్రమాదాల్లో చనిపోయిన వాళ్ళ కుటుంబాల సంగతి ఏంటి అందుకే మన లోకేష్ బాబు ముందుకొచ్చారు రోడ్డు ప్రమాదాల్లో చనిపోయిన కుటుంబాలను ఓదారుస్తానని వారి లెక్కలు తీయాలని అధికారులకు లోకేష్ బాబు అల్టిమేటం వేసేశారు ఓదారిస్తే ఇంటికెళ్ళి సైలెంట్ గా ఓదార్చేవచ్చు కదా ఈ గోలేంటంటే ఇదే మాట మరి జగనన్నను మీరెందుకు అడగలేదని ట్వీట్ చేశాడేమో మనకి ఎందుకులే ఆ గొడవ తెల్లటి బట్టలు వేసుకొని రేయింబౌలు రోగులకు సేవలు చేసే నర్సులకు ఎంత కష్టమో కదా అందుకే ఎండలో ధర్నా చేస్తున్న నర్సులను చూసి గోవా సీఎం గుండె సెరువైపోయినదట అందుకే కాసంత ఎక్కువ జాలి పడ్డారు తమ కష్టాలు తీర్చాలంటూ ఎన్నో ధర్నాలు రాస్తరోకోలు చేశారు గోవా నర్సులు అయినా వారి బాధలు తీరలేదు సరికదా మరి కాస్త ఎక్కువైపోయాయి దీంతో ఇలా కాదని డైరెక్ట్ గా ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ని కలవడానికి వెళ్లారు అలాను చూడగానే ముఖ్యమంత్రికి పోనకం వచ్చినట్టుగా జాలి పుట్టుకొచ్చేసింది కష్టాలు అందరికి వస్తాయి గాని మీరు అలా ఎండల్లో ధర్నాలు చేయకండమ్మా నల్లగా అయిపోతారు తర్వాత పెళ్లిళ్లు కూడా కావు అంటూ సానుభూతి కురిపించేశారు దీంతో నర్సులు గయ్యమన్నారు అయినా ముఖ్యమంత్రికి అదే మాయ రోగమండి అంటూ నరసమ్మలు మళ్ళీ ఎండలో ధర్నాకు దిగడానికి సిద్ధమైపోయారు చూసారా నరసమ్మల గ్లామర్ గురించి పట్టించుకున్న ముఖ్యమంత్రి ఎక్కడైనా దొరుకుతారా దేవుడి ప్రసాదం తింటే ఎంత పుణ్యమో కదా అందుకే తిరుపతి ఎంకన లడ్డు కోసం జనాలు ఎగబడిపోతుంటారు అలాగే పర్వదినాల్లో పెట్టే అన్న ప్రసాదాలకు పొలం అంటూ వడ్డన మాస్టర్ మీద పడిపోతుంటారు అలాగే హైదరాబాద్ లో కూడా పడ్డారు ఆదిలాబాద్ జిల్లా జైనాద్ మండలం గిమ్మ గ్రామంలో నిన్న హనుమంత్ భక్తులు అన్నప్రసాదం పెట్టారు మరి అన్నప్రసాదంలో ఏం కలిసిందో ఏమో తిన్నోళ్ళంతా వాంతులు విరోచనాలతో ఆసుపత్రికి వెళ్ళిపోయారు దాదాపు 100 మందికి ఇలాగే జరగడంతో వాళ్ళందరినీ ఆదిలాబాద్ పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేశారు కానీ ఒక ఆమెకు ఎంత వైద్యం చేసినా లాభం లేకపోయింది హనుమాన్ దీక్ష పరులకు భోజనం చేయడం జరిగింది ఆ భోజన సమయంలో మధ్యాహ్నం పూట హనుమాన్ దీక్ష భక్తులందరూ భోజనం చేయడం జరిగింది ఇంచుమించు 100-120 మంది భోజనం చేయడం జరిగింది వాళ్ళు భోజనం చేసిన తర్వాత సాయంత్రం పూట పొలాలకు వెళ్ళిన వాళ్ళు ఇంటి పక్క వాళ్ళని పిలుచుకొని 13 మంది మిగిలిన అన్నాన్ని తినడం జరిగింది సాయంత్రం పూట ఆ సాయంత్రం పూటనే తిన్నవారికి ఏదో ఒకటి అయినట్టు అనిపించి రాత్రిపూట ఏం కాలేదు పొద్దున ఎర్లీ మార్నింగ్ మంచాలకి లేవట్లేదు కాళ్ళు చేతులు పనిచేయట్లేదు దాని ద్వారా పొద్దున అంబులెన్స్లో ఆటోలో తీసుకొచ్చి రిమ్స్లో అడ్మిట్ చేయడం జరిగింది దేవుడి ప్రసాదం తింటే మంచిదే గాని కొంచెం జాగ్రత్తగా ఉండాలండోయ్ అసలు కన్నా కోసం మిన్నాని పెద్దలు ఊరికే అన్నారా ఆ నియమాన్ని మన అధికారులు పోలీసులు క్రమం తప్పకుండా పాటించేస్తున్నారు ఎందుకంటే పెద్దల మాట సర్దిమూట కదా అలా పెద్దల మాట పాటించినందుకు పాపం ఆ పెద్ద ఆఫీసర్ మాట పడ్డాడు ఆ సంగతి ఏటో చూడండి ప్రభుత్వం కానిస్టేబుళ్లకు టీఏలు ఇస్తుంది కదా ఆ
టీఏలో పర్సంటేజీలు ఇవ్వకపోతే బిల్లులు కట్ అయిపోతాయని అధికారులు హెచ్చరిస్తున్నారని పాలమూరు ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో గోలగోల. దీంతో ఓ కానిస్టేబుల్ రమేష్ సింగ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ సార్కు చెప్పుకుందామని వచ్చాడు. అంతే గోళ మొదలైంది. వస్తే వచ్చావు, మీడియాని ఎందుకు తెచ్చావు అంటూ సారు అంతెత్తున ఎగిరెగిరి పడ్డారు. కానిస్టేబుల్స్ అని ఎవరు కానీ ఎటువంటి వాళ్ళ దగ్గర కమిషన్ తీసుకోరు. మరీ మరీ తెలిసి తెలిసి తప్పులు చేయరు మా వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో. ఎందుకంటే ఎక్స్పెండిచర్స్ ఇది జగమరిన సత్యం. ఏంటంటే టీఏ బిల్స్ కానీ ఎనీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఏదైనా కూడా బిల్స్ పాస్ అయ్యేటప్పుడు కొన్ని ఎక్స్పెండిచర్స్ సమ్ ఆడిట్ లెవెల్ కొన్ని ఉంటాయి అవి కానీ కానీ ఎటువంటివి కూడా ఏమి ఇక్కడ ఎంటర్టైన్ చేయదలుచుకోలేదు. నేను వచ్చిన కొత్తలో చెప్పాను ఇటువంటి ఏమి ఉండొద్దు, ఏమి ఉండొద్దు, ఏం చేయొద్దు అని కూడా చెప్పాను. కాబట్టి ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో అటువంటి అనవాయితీ లేదు, నేను అవకాశం ఇవ్వలేదు ఈ రోజు వరకు. అసలే పెద్ద ఆయన బీపీ పెరిగిపోయి చేతికి దొరికిన దానికి దొరికినట్టు ఈసిరేశారు. అందులో జాతీయ జెండా కూడా ఉందండో. కానిస్టేబుల్ అంతా సివిల్ డ్రెస్ లో తిరుగుతూ డబ్బులు అడుగుతున్నారంటూ ఈఎస్ తిరగబడ్డారు. మరేం బాబు చర్యలు తీసుకోలేదు వాళ్ళ మీద అంటే మీరంతా మూర్ఖులు, తొండి మీరంతా పొండి అంటూ తన నొప్పులు బిగించేశాడు. అది లెక్క అసలు వార్తలు మరోసారి చూసేద్దామా. దమ్ము మీద దమ్ము కొట్టు, స్మోకింగ్ వల్ల క్యాన్సర్ రాదంటున్నా ఎంపీ. బొంకలు తడిమేసుకుంటున్న జనాలు, పరామర్శ యాత్రకు సిద్ధమైన లోకేష్. ధర్నా చేస్తున్న నర్సుల మీద ఎంత జాలు, ఎండల్లో చేస్తే నల్లగైపోతారన్న గోవా సీఎం. మూకుమ్మడి దేవుడి ప్రసాదం, ఆసుపత్రిలో జనాలు. అసలు కన్నా కోసరం ఎన్నా పర్సంటేజీల కోసం కుమ్ములాడుకున్న ఎక్సైజ్ బాబులు. ఇవి ఇవాళ్ళ లెక్కలు. మరిన్ని లెక్కలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.